ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, దాని తర్వాత ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నారు. అయితే దాని తర్వాత ఒక క్రేజీ కాంబినేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది, అదే ప్రభాస్ మరియు మారుతి. అసలు మారుతి గారి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఏంటి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎస్, మారుతి ఒక మంచి కమర్షియల్ స్టోరీ లైన్ ప్రభాస్కి చెప్పాడని ప్రభాస్కి పిచ్చపిచ్చగా నచ్చేయడంతో ఇది 10వ తేదీన రామానాయుడు స్టూడియోస్లో లాంఛనంగా మొదలు కానుంది. అయితే ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నారు. ఎందుకనంటే ఒక సలార్ మరియు ఆది పురుష్ లాంటి సినిమాల తర్వాత ఎటువంటి కంటెంట్తో ప్రభాస్ని మారుతి ప్రజెంట్ చేయనున్నాడు. మారుతి సినిమాలన్నీ మొదటి నుంచి ఆ రోజుల దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని కామెడీ కంటెంట్తో కూడుకున్నటువంటి సినిమాలు. సో అది తన యొక్క బలం. మరి కామెడీ ఫుల్ లెంత్ కామెడీ సినిమాలో ప్రభాస్ని చూపించబోతున్నారా, లేకపోతే మొదటిసారిగా కమర్షియల్ మరియు ఎంటర్టైనర్గా ప్రభాస్ని తన డైరెక్షన్లో ఈ విధంగా చూపించనున్నారా అని చెప్పేసి ఇప్పుడు ఈ సినిమా కోసం అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా మొదలైన తర్వాత షూటింగ్ కూడా, అంటే లాంచ్ అయిన వెంటనే షూటింగ్ కూడా జరుపుకొని ఉన్నారట. మరి ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి, లాంచింగ్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ లుక్, టీజరు, ట్రైలరు, అసలు కంటెంట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ ఈ కాంబినేషన్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.